అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి కొన్ని స్థానాలలో ఉండమని చెప్పాడు. ఆ తర్వాత తను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కలిపురుషుడు ఏ రకంగా ఆయన్ని కపటంతో ఆయన్ని మోసం చేశాడు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నారు. కొన్ని రోజులయ్యాక రాజుగారి కంసాలి ఒక కిరీటాన్ని తయారు చేశాడు. కిరీటాన్ని తయారు చేసినప్పుడు ఆ కంసాలి మనసులో ఈ కలిపురుషుడు ప్రేరేపించాడు అనమాట. కంసాలిని ఆహ్వానించడం వల్ల అతనిలో ఎలాంటి దుర్బుద్ధి పుట్టిందంటే ఇది ఎలా అయినా ఆయనకి చెడు చేయాలి అన్న బుద్ధి పుట్టించాడనమాట. ఆ కిరీటంలోకి ఇతను కలిపురుషుడు దాక్కున్నాడు అనమాట. విరాట వర్మంలో ఉత్తర అన్నగారైన ఉత్తర కుమారుడు, ఆ ఉత్తర కుమారుడి కూతురైన ఇరావతి పరీక్షిత్ భార్య. ఇరావతిని వివాహం ఆడాక జనమేజయుడు, భీమసేనుడు, శృతసేనుడు, ఉగ్రసేనుడు ఇలా నలుగురు కొడుకులు పుట్టారనమాట. వాళ్ళు చాలా చిన్నపిల్లలు. అప్పటికి రాజుగారు ఏం చేస్తారంటే మామూలుగా వేటకి వెళ్తుంటారు కదా, అలాగే పరిషత్తు వేటకి బయలుదేరారనమాట. వేటకి బయలుదేరినప్పుడు ఆవిడ వచ్చి ఇరావతి ఆయనతో అంటుందన్నమాట, మహారాజా మీరు వేటకి వెళ్తున్నారు కానీ ఉత్తర దిశగా మటుకు వెళ్ళకండి, ఎందుకంటే జ్యోతిషుల వారు చెప్పారు ఉత్తర దిశగా వెళ్ళడం మీకు మంచిది కాదని. పరీక్షిత్ సరే అని అన్నాడు. కానీ ఈ లోపల ఏమవుతుందంటే ఈ కంసాలి ఆ కిరీటం తీసుకొచ్చి, మహారాజా మీకోసం ఇది నేను స్పెషల్గా తయారు చేశాను కాబట్టి మీరు ఈ కిరీటం ధరించి వెళ్ళండి వేటకి అంటే, సరే కంసాలి తెచ్చిచ్చాడు కదా అనేసి ఆయన కూడా ఆ కిరీటం ధరిస్తాడనమాట. ఆ కిరీటం ధరించినప్పటి నుంచి ఆయన మనసు చాలా మారిపోతుంది. అంటే ఎవరైనా ఏమని చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచించడం ఎట్లా, అలా ఆయన భార్య ఉత్తర దిక్కుగా వెళ్ళకూడదు అని చెప్పేది. ఆ ఉత్తర దిక్కుగా వెళ్తే ఏమవుతుంది అని ఆయనకు కూడా అనిపించింది. వెళ్ళి చూద్దాం ఏమవుతుంది, వెళ్ళొద్దన్నారు కానీ వెళ్ళకూడదని ఏం లేదు కదా, వెళ్ళొచ్చు అని అలాగా ఎవరు చెప్పిన దానికి వ్యతిరేకంగా అలాగా అలాంటి ఆలోచనలు ఈ కలిపురుషుడు వల్ల ఆయనలో ప్రేరేపించబడ్డాయన్నమాట. అలాగ ఆయన ఆ ఉత్తర దిక్కుగా వెళ్ళి చాలాసేపు వేట ఆడాడు. వేటాడినప్పుడు ఏదో ఒక జంతువు వెనకాల పడి దాని వెనకాల పరిగెత్తుతూ వెళ్తూ 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 చాలా దూరం వెళ్ళిపోయేటప్పటికీ అది కనిపించకుండా పోయింది. తన పరివారానికి దూరంగా వెళ్ళిపోయాడిన ఈ లోపల చాలా బాగా ఎండ తీవ్రంగా ఉన్న టైంలో ఆయనకి చాలా దాహము, ఆకలి ఇవన్నీ వేసాయన్నమాట. ఆయన అనుకున్నాడు అయ్యో ఇంత ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, చుట్టుపక్కల ఏం లేదు, ఏం చేయాలి అనుకున్నాడు. అలాగ కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఆయనకు ఒక కుటీరం కనబడింది. ఆ కుటీరం దగ్గర ఒక ఆశ్రమం, ఆశ్రమం దగ్గర ఒక చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించారన్నమాట. తపస్సు చేసుకుంటుంటే ఈయన వెళ్ళారు, మహర్షి నాకు చాలా దాహంగా ఉంది, ఆకలిగా ఉంది, నాకు ఏమైనా ఇస్తారా అని అడిగాడనమాట. ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఆ మహర్షి లేవట్లేదు. ఏంటి ఎన్నిసార్లు పిలిచినా లేవట్లేదు ఏంటి అని ఆయనకి కోపం వచ్చేసింది. మామూలుగా ఇంతకుముందు మహర్షిని చాలా గౌరవించేవాడు ఆయన పరీక్షిత్ మహారాజు, కానీ ఇప్పుడు అతనికి కలి ప్రభావంలో చాలా కోపం వచ్చింది. అంతేకాదు ఇంకా ఎంత కసి వచ్చిందంటే, నేను మహారాజుని వచ్చి అడుగుతుంటే అసలు నేను రాగానే నాకు ఎంతో మర్యాద చేయాల్సింది, ఆశ్రమంలోకి తీసుకెళ్ళి అతిథి సత్కారాలు చేయాల్సింది, అలాంటిది అది లేదు కదా, నేను ఎంతసేపు పిలిచినా లేవట్లేదు, ఇలా కావాలనే ఇలా నన్ను అవమానం చేయాలని చేస్తున్నట్టున్నాడు, ఏం చేయాలి ఈయన్ని అన్నట్టుగా ఆయన మనసులో అనిపించింది. అప్పుడు అక్కడ దగ్గరలో ఒక పాము చచ్చిపడి ఉందన్నమాట. ఆ కోపంలో ఏం చేశారంటే ఆ చచ్చిపోయిన పాముని తీసి ఈయన మెళ్ళ వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఇలా చేయడం ఒక పిల్లవాడు చూశాడనమాట. తపస్సు చేస్తున్న ఆయన మహర్షి పేరు శమీక మహర్షి. శమీక మహర్షికి శృంగి అని ఒక కొడుకున్నాడు, వాడికి 7 సంవత్సరాలు అన్నమాట. వాడు తన స్నేహితులతో అక్కడ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు. ఈ లోపల ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడికి చెప్పాడు. అలా చెప్పేటప్పటికి ఆ పిల్లవాడు పోరుమని ఏడుస్తూ అయ్యో మా నాన్నని ఇంత అవమానం చేశారా అనేసి కోపం వచ్చేసింది అనమాట. వాడికి వయసు ఎక్కువ లేదు, 7 సంవత్సరాలే, కానీ అతడు చాలా తేజస్సు ఉన్నవాడు, చాలా పవర్ఫుల్ అనమాట. అతడు ఏం చేశాడంటే వెంటనే
అక్కడ నదిలో ఉన్న నీరు తీసుకుని చేతిలో ఎవరైతే నా తండ్రిని అవమానం చేయడానికి పావుని చనిపోయిన పావుని వేశాడో ఆయన వారం రోజుల తర్వాత రక్షకుడు అనే సర్పంతో కాటు వేయబడి చనిపోతారని అతను శాపం పెట్టాడు. చిన్నవాడే అయినా చాలా కోపంగా కసిగా ఆ శాపం ఇచ్చేటప్పటికీ ఆ శాపానికి ఎదురు లేకుండా అయిపోయింది. నిజానికి పరిషత్ మహారాజు చాలా విష్ణు భక్తుడు. చిన్నప్పుడే విష్ణుమూర్తి దర్శనం అయింది, తర్వాత కూడా కృష్ణుడు ఆయనకి దర్శనమిచ్చాడు. అప్పటి నుంచి ఆయన విష్ణు భక్తుడు అయిపోయాడు. ఇంత గొప్పగా జీవించిన ఆయన కూడా చివరికి ఇలాంటి శాపం వచ్చిందనమాట. ఇంటికి వెళ్ళి కిరీటం తీసినప్పుడు ఆయనకి ఎందుకో చాలా బాధ అనిపించింది. నేను ఏదో తప్పు చేశాను, నేను ఎప్పుడు చేయనటువంటి పని చేశానేంటి, ఇలాగా జరిగింది ఈరోజు, ఎప్పుడు నా జీవితంలో జరగలేదని ఆయన చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడి ఏం చేయాలి, ఇలాగా ఒక మునిని అవమానం చేశానని చాలా బాధపడుతుంటే ఇక్కడ ఏమైందంటే శృంగి వాడు శాపం ఇచ్చాక ఇంకా పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి ఒకటే ఏడవడం, అంత గందరగోళంగా ఉండేటప్పటికీ ఈ శమీక మహర్షికి మెలకు వచ్చింది. అంటే ఆయన సమాధిలో ఉన్నాడు, లేచి ఏమైంది అనేది ఆయనకు అర్థం కాలే. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఆ పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు చెప్పారు ఇలా ఇలా జరిగింది, శృంగి ఆయనకి ఇలాగ శాపం ఇచ్చాడని. ఆయన దివ్య దృష్టితో చూశాడు ఎవరికి శాపం ఇచ్చాడు, ఇంత అవసరం ఎందుకు కలిగింది ఏంటని చూస్తే పరీక్షిత్ మహారాజుకి శాపం ఇచ్చాడు తెలిసింది అనమాట. ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో ఇదేంటి అప్పుడు అన్నాడనమాట పిల్లవాడితో. అయ్యో నువ్వు ఎంత పని చేసావో నీకు తెలుసా, ఆయన ఎంత ధర్మాత్ముడు పరీక్షిత్ మహారాజు, మహావిష్ణు భక్తుడు, మనందరికీ ఆయన వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం యజ్ఞాలు యాగాలు చేసుకుంటున్నాం, తపస్సు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఉండగా కలిపురుషుడు రాడు, ఆయన కనుక వెళ్ళిపోయాడంటే ఇంకా కలి వచ్చి ఆయన ప్రభావం చూపిస్తే మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం, మనకి చాలా కష్టాలు వస్తాయి, అలాంటి రాజుని నువ్వు శాపం ఇచ్చావు, ఎంత పొరపాటు చేసావు నాయన అని బాగా కోపడతాడు. కానీ ఆ శాపాన్ని ఆయన మరల్చలేడు, ఎందుకంటే అంత కసిగా కోపంగా ఇచ్చినది చిన్నపిల్లవాడు ఇచ్చాడు. చాలా బాధపడతాడు, అయ్యో ఇది దీనికి మనం ఏం చేయాలి, నా వల్ల నేను ఏం చేయగలను అనేసి అనుకుంటాడనమాట. లేదు ఆయన చనిపోతాడనే విషయాన్ని ఆయనకి వెంటనే చేరిస్తే ఆయన ఏదో ఒక మంచి పనులు చేసుకుంటాడు, ఒక దైవ ప్రార్థన ఏదో ఇలాంటివి చేసుకుంటాడని ఏం చేశాడంటే తన శిష్యుని ఆకాశ గమనంలో వెళ్ళి మహారాజుకి ఈ సంగతి చెప్పు అనేసి తన శిష్యుని పంపిస్తాడనమాట. సరే రాజుగారు ఇక్కడ వచ్చి చాలా బాధపడుతూ ఉన్న టైంలో శమీక మహర్షి శిష్యుడు వస్తాడనమాట. వచ్చి మహారాజా ఇట్లాగా అనుకోని విధంగా ఏ రకంగా జరిగింది, శమీక మహర్షి చాలా బాధపడుతున్నారు, మీకు తక్షణం ఈ సమాచారం చెప్పి మీరు ఏమన్నా మంచి సత్కార్యాలు చేసుకుంటారు, దైవ ప్రార్థన చేసుకుంటారనేసి మీకు చెప్పమన్నారు కాబట్టి నేను వచ్చాను అని అతను చెప్పాడనమాట. అప్పుడు ఆయన అంటాడు కదా పరిషత్ మహారాజు, ఆయన ఏం కోపం తెచ్చుకోవడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన బాధపడుతున్నాడు, అయ్యో నేను తప్పు చేశాను. అప్పుడు అంటాడు కదా శమీక మహర్షి కొడుకు శృంగి చాలా మంచి పని చేశాడు, నేను చేసిన పనికి నేను బాధపడుతున్నాను, నాకు మంచి శిక్షణే విధించాడు, ఎందుకంటే నేను అలా చేసి ఉండకూడదు, పర్వాలేదు, ఇదే నాకు నిజమైన శిక్ష అనేసి ఆయన అన్నాడనమాట. అని ఇంకేం చేశాడంటే తక్షణం ఇంకా రాజభవనంలోకి వెళ్ళి నేను చేసేది ఏముంది, ఎందుకంటే ఇంకెలాగో 7 రోజుల్లో చనిపోతాను, అలాంటప్పుడు ఆభరణాలు కిరీటాలు ఈ రాజలాంఛనాలన్నీ వేస్ట్ కదా, ఎలాగో చనిపోయే వాళ్ళకి ఇవన్నీ మన వెనకాల రావు కాబట్టి అవన్నీ తీసేసా, కేవలం ఒక ధోవతి కట్టుకుని ఆయన కాలినడకన చెప్పులు కూడా లేకుండా కాలినడకన గంగానది ఒడ్డుకి వెళ్ళి దక్షిణముఖంగా కూర్చుని ఒక దర్భాసనం వేసుకుని ఆయన ఇంకా దైవధ్యానం చేయడం మొదలు పెట్టుకున్నాడు అనమాట. ఇలా జరిగింది అనేసి అందరు తెలుసుకుని మహామునులు వాళ్ళందరూ మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ గంగానది ఒడ్డుకి చేరుకుని అయ్యో ఇంత మహానుభావుడికి ఇలాంటి శాపం ఇచ్చాడేంటి, అయ్యో ఈయనకి ఏం చేయగలం మనం ఏం చేయగలమని. ఈ లోపల ఏమిందంటే వ్యాస మహర్షి కొడుకు సుఖ మహర్షి అనమాట, ఆయన ఏంటంటే ఎక్కడ ఒక క్షణం ఆగడు, ఎక్కడ ఆయన కూర్చోడు, మామూలుగా ఆయన ఏం చేస్తాడంటే ఎవరితోనూ మాట్లాడు, ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళినా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండి వెంటనే వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి ఆయన ఎవరితోనూ మాట్లాడని వాడు ఆయనంతటా ఆయన పరిషత్ మహారాజు దగ్గరికి వస్తాడనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత మహానుభావుడు సుఖ మహర్షి దగ్గరికి వచ్చాడంటే చాలా అదృష్టం, ఈయన ఎట్లా కనీసం మంచి విషయాలు ఏవో చెప్తాడు తప్పకుండా అనుకున్నారనమాట. ఆయన లేచి
సుఖ మహర్షికి దండం పెట్టి అంటాడనమాట, మహర్షి మీరు నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చారంటే నా అదృష్టం, నాకు ఎలాగో 7 రోజులు ఇలా మరణం ఉంది కాబట్టి నాకేమన్నా మంచి విషయాలు చెప్పండి అంటాడనమాట. నేను ఎలాగ పాము కాటు వల్ల చనిపోతానంటే పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళకి మంచి సద్గతి ఉండదంటారు, మంచి లోకాలు రావు, పుణ్యలోకాలు అంటారు కదా. అంటే అప్పుడు ఆయన అంటారనమాట, పరిషత్ మహారాజా మీరేం బాధపడకండి, మీకు భాగవతం నేను 7 రోజుల్లో చెప్తాను. భాగవతం అంతా ఈ విష్ణు గురించిన కథలే ఉంటాయి, లీలలు ఉంటాయి, అవి వినడం వల్ల మీకు మోక్షం లభిస్తుంది, అలాగే పుణ్యలోకాలు లభిస్తాయి, మీకు మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి అలాంటి గొప్ప భాగవత పురాణాన్ని నేను మీకు చెప్తాను 7 రోజుల్లో, ఆ తర్వాత నిశ్చింతంగా మీరు ఈ జన్మ జానించచ్చు పర్వాలేదు అని చెప్తాడనమాట. అలా అని ఆయన ఏం చేస్తారంటే 7 రోజుల్లో భాగవతం ఆయన లీలలు ఇవన్నీ చెప్తాడనమాట. తర్వాత అందరూ యోధాని వాళ్ళు వెళ్ళిపోయారు అని ఏం చేస్తారంటే ఆయన రాజభవన్లోకి వచ్చి ఒక గదిలో కూర్చుని ఆయన దైవ చింతన చేసుకుంటున్నాడు. ఆయన ఏమి ఆహారం తీసుకోవట్లేదు, కేవలం పళ్ళు పాలు అలాంటివి ఏమో తీసుకుంటున్నారు అనమాట. అందుకని ఏం చేస్తారంటే రాజభటులు వాళ్ళు ఆయన ఉన్న గదిలోకి వచ్చి పళ్ళు వీస్తూ ఉంటున్నారనమాట. ఈ తక్షకుడు అనే సర్పం కాటు వేస్తుందని ఆయన శాపం ఇచ్చాడు కదా ఆ పిల్లవాడు మునికుమారుడు, అందుకని ఏం చేస్తారంటే తక్షకుడు ఇంకా 7 రోజులు అయిపోయింది కాబట్టి ఆయన్ని కాటు వేద్దామని వస్తుంటాడు అనమాట. వస్తుంటే కశ్యపుడు అనే ఒక ముని కనిపిస్తాడు. కనిపించి తక్షక నువ్వు ఆయన్ని కాటు వేయడానికి వెళ్తున్న పరిషత్ మహారాజుని, కానీ నేను ఆయన్ని బతికిస్తాను, ఆ రకంగా నాకు బోలెడంత ధనం కూడా లభిస్తుంది అని అంటాడనమాట. కానీ ఈయన అంటాడు కదా నేను తక్షకుడు అంటే నేను మహాసర్పాన్ని, నేను కాటు వేస్తే ఇంకా దానికి తిరుగనేది ఉండదు అనేసి ఏం చేస్తాడంటే పక్కనున్న ఒక చెట్టుని ఆయన తన విషయంతో కాల్చేస్తాడనమాట. వెంటనే ఈ కశ్యపుడు అనే మహర్షి ఆ చెట్టుని బతికిస్తాడు. అలాగా మన కశ్యపుడు శక్తి ఏంటో ఆయన తెలిసిపోతుంది తక్షకుడికి. అప్పుడు అంటాడుగా మహర్షి మీరు దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతికించకండి, నేను మీకు బోలెడంత ధనాన్ని ఇస్తాను, అది తీసుకుని మీరు వెళ్ళిపోండి, నా పని నన్ను చేసుకోనండి అంటాడనమాట. సరే ఆ మహర్షి కూడా ఆ డబ్బుకి ఆశపడి తక్షకుడు ఇచ్చిన ధనం తీసుకుని వెళ్ళిపోతాడు. సరే తక్షకుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న పురుగులాగా ఒక పండులోకి దూరుతాడనమాట. ఆ పళ్ళు తీసుకెళ్ళే ఆ బుట్టలో ఆయన ఉంటాడనమాట. రాజభటులు తీసుకెళ్ళి ఆయనకి పళ్ళు ఇచ్చినప్పుడు ఆయన తీసుకునే ఆ పండులో ఒక చిన్న కీటకం, చిన్న పురుగులాగా ఉన్నాయి ఉన్నవాడు. తర్వాత ఆయన ఆ పండు తినగానే వెంటనే తన నిజ స్వరూపంతో ఆయన్ని కాటు వేస్తాడనమాట. అలా కాటు వేసి ఆయన వెళ్ళిపోతాడు. మహారాజు ఆ విషయం వల్ల ఆయన మరణిస్తాడనమాట. అందరూ చాలా బాధపడతారు. ఆయనకి అప్పటికే 60 సంవత్సరాలు, 24 సంవత్సరాలు ఆయన రాజ్యం చేశాడు పరిషత్ మహారాజు. ఇంత గొప్ప భక్తుడు, ఇంత ధర్మాత్ముడు, ఈయనకి ఇలాంటి మరణం వచ్చిందేంటని ప్రజలందరూ బాధపడతారు. మహాములు అయితే అయ్యో మనకి ఇంకా చెడు రోజులే వచ్చేస్తాయి, కలిపురుషుడు వచ్చేస్తున్నాడు, కలియుగం వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎట్లా అనేసి వాళ్ళు దుఃఖపడుతుంటారు. కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన పిల్లలు చిన్నవాళ్లే. ఇలాగా కొన్ని రోజులు జరిగింది. పరీక్షిత్ మరణం తర్వాత ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకోదగ్గ ఒక సంఘటన జరిగింది అనమాట. ఆ సంఘటన ఏంటి, తర్వాత ఏం జరిగింది అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామరా.